అందరికీ నమస్కారం. మార్చి 23వ తారీఖు అదేంటో దేవుడి స్క్రిప్ట్ అంటే ఇదేనేమో. 23 ఓట్లతో ఈ రోజు మా సోదరి పంచమర్తి అనురాధ గారు ఎమ్మెల్సీగా ఎన్నిక కావటం, అది కూడా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఓటేసి గెలుపొందటం అన్నది నిజంగా చూస్తా ఉంటే ఒక రకంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి ఒక కిక్కే. ఈరోజు పంచమర్తి అనురాధ గారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. ఎందుకంటే 3 పట్టభద్రులు ఎమ్మెల్సీలు గెలుపొందడం ఒకెత్తు అయితే, ఈ రోజు 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాయని బిర్రవీగిపోయిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజు చెల్లు చెల్లు మన చెంప మీద కొట్టినట్టుగా జగన్మోహన్ రెడ్డి తాలూకు వ్యతిరేక కార్యకలాపాలకి, అవినీతికి, అక్రమాలకి ఈరోజు చూసి భరించలేక ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి, నలుగురు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి పంచమర్తి అనురాధ గారిని గెలిపించడం నిజంగా చూస్తా ఉంటే ఇది ప్రజల విజయం కింద భావించాలి. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారి తాలూకా రాజనీతి, చంద్ర